మనస్ఫూర్తి ఈరోజైతే అందరికి ఇష్టమైన రెసిపీ అందరు ఇష్టపడతారు అదేనండి చేపల పులుసు మామూలు చేపల పులుసు కాదండి నెల్లూరు చేపల పులుసు ఈ కొట్లో బాగా పంచిన నెల్లూరు చేపల పులుసు అని చెప్పిన చూడండి మరి తిన్నాక ఓపిక అయితే లేదు తినకూడదు కాకపోతే నాకైతే వంట రాదండి పక్కన కూర్చొని ఆమె చెప్తుంది నేను వంట అయితే ప్రిపేర్ చేస్తానండి ఇది ఈ రోజు అయితే నెల్లూరు చేపల పులుసు అన్నమాట అది ఎలా చేస్తాం ఏం చేస్తాం మా లక్ష్మి ఎలా చెప్తుంది ఈ విధంగా చేస్తుంది నా చేత చివరిదాకా అయితే వీడియో అయితే చూశాను ఫ్రెండ్ చూసిన తర్వాత కంపల్సరిగా ఒక లైక్ చేసా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కానీ లైక్ అని చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయడం వల్ల మీకైతే ఏమి నష్టమే కాదు మాకైతే లాభం ఉంటుంది కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఏం చేయాలి వెలిగించాలి ఓకే అయితే పక్కన కూర్చోం మన పక్కన కూర్చోకపోతే నాకు తెలీదు మళ్ళీ చేపలు మారిపోయినా చేసినా మళ్ళీ బోల్ ఇబ్బంది ఓకే అండి ముందు గిన్నె అయితే పెట్టేస్తున్నానండి చూడండి చేపల గిన్నె చాలా పెద్దగా వచ్చిందండి కేజీ చేపలు కదండి చేపలకి అయితే పెద్ద గిన్నె ఓకే గిన్నె పెట్టేశాను అసలే చేపలు అక్కడ వదిలేసాం మళ్ళీ ఇప్పుడు పిల్లి ఎత్తిపోతుంది ఇప్పుడే పిల్లి ఎత్తిపోయిందండి చేపలు రెండు మేళ్ళు మూడు మేళ్ళు ఎక్కింది ఆ మేళ్ళు దాటి 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 చేపలు తీసుకొచ్చాను అట్లా మొత్తం పిల్లి అంతా తోసుకెళ్ళిపోయింది మా సంవత్సరం అంతా తోసుకెళ్ళిపోతుంది పిల్లి ఆయిల మొత్తం ఇవ్వండి ఒక నాలుగైదు తెలుసుకుని ఉంటుందండి ఆయిల్ మొత్తం వేసుకున్నాం ఆయిల్ బాగా మరగాలండి ఆయన మరిగిన తర్వాత వన్ చేసుకొని జీలకర్ర అండి ఆవల స్పూను ఎదురు పట్టుకునేనా హాఫ్ చేసుకొని మెంతులు ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి సన్నగా తగిన ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను నేను ఈరోజు నేను వంట వండుకొని చెప్తే కొద్దిగా ఆయిల్లో వాటర్ వేసినట్టున్నావు అంటే ఆయిల్ తూలిపోతుంది ఆయిల్ అంతా చిట్టుపట్ల ఆడుతుంది అంటే మా గ్లాస్లో పెట్టాను అమ్మరాలు వేసుకుంటారు పిల్లలు ఈరోజు అయితే మా సైడ్ అయితే పూర్తిగా మబ్బు మేఘాలతో కమ్మిన ఆకాశం అయితే మాకు కనబడుతుందండి ఎక్కడ ఎండలేదు చల్లటి వాతావరణం అదే ఎండ కాసి పాడి ఇక్కడ ఫుల్గా ఎండ వచ్చింది అందుకే నెల్లూరు నుంచి తెచ్చిన చేపతో చేపలు చుడతాను చుట్టుపక్కల వాటర్ సరిపోద్దా చుట్టుపక్కకి ఉల్లిపాయలు లక్ష్మి ఉల్లిపాయలు తెగిపోయాయి ఇప్పుడు టమాటా రసం వేయాలా టమాటా పేస్ట్ నాలుగు టమాటా తీసుకున్నామండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం డైరెక్ట్గా టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు మొత్తం కలిపిస్తున్నాం బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వచ్చి కుక్ అవ్వాలి అంతేనా బాగా చెప్తున్నానా అసలు ఛానల్ పెట్టింది నేనైనా పక్కన ఉండి లక్ష్మి వండిస్తుందండి నేను ప్రతి ఐటెం కూడా ఇదే విధంగా పక్కన ఉండి ఇంట్రడక్షన్ ఇస్తే నేను వండుతాను అన్నమాట అంతే తేడా అంతేనా అంతే కదా ఇవాళ ఏంటంటే ఒంట్లో బాగోలేదు పాపం వారం రోజులు బట్టి జ్వరం నీరసించిపోయింది కూతురు కూర్చోలేకపోతుంది చూడు అయితే ఎందులో వేసిందిలో అన్ని హాఫ్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ధనియాల పొడి కారం ఎంత కారం ఎక్కువ పడుతుంది చేపల పులుసు కదా ఒక మూడు టీ స్పూన్ ఓకే తగినంత సాల్ట్ వేసావా వేసాయి తగినంత సాల్ట్ ఇవన్నీ కూడా ఇవి కలిసి కదా మొత్తం తిండి వేసుకున్నాండి
అన్ని వడ మసాలాన్ని వడ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇది చింతపండు రసం అండి ఒక ఏమాత్రం సైజ్ ఇగోండి ఏమాత్రం సైజ్ చింతపండు తీసుకున్నామా లక్ష్మి తీసుకొని చింతపండు రసం తయారు చేసింది అది కూడా ఇందులో వేస్తున్నాను మొత్తం వేసిదా वाटर इंटे चापल केजी चापल मतमे उड़क आ नीलेश अदा केजी कंटे वाटर पड़ती पोंगर मरी इलामी वेसको मूत पे ऐसी निम्सल मरी ऐसी निम्स अवसर लेकिन मूर्ण निम्स सरपुद मरी मरी मर मेरी कदा मरी उप सरपंद चूड़ा कदा चुस्तान मर चाल चाल ఇప్పుడే ఈ టైం లోనే తలతల పొంగేటప్పుడే మనకి salt సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలట ఆ ఓకే సరిపోద్ది ఇక మళ్ళీ ఎక్వేషన్ కు ఉప్పు సమయపోతే చేపలు బాగో చేపలు వేసుకోండి అది కొంచెం చూస్తున్నా ముందుగా కూడా అరకలేదు ఓకే పర్ఫెక్ట్ సరిపోయింది ఇప్పుడు అది ఇది వంట తలారు మూడు సార్లు తింటున్నారు ఓకే అండి ఇది అయితే బాగా మరిగింది కదండి ఇప్పుడు ఒక కేజీ చేపలు అండి ఇవి मंచి मोकल को नीट कड़को तरह इंद्रोदा इंद्र वेक स्टार्ट कदमी गरी पे फस्ट टाइम का बटे नेमद तिपाली मध्य गरी तिपे मोख मोख पीस अंत अंकने स्टार्ट तिपाल तरह गरी पेको अंतना लक्ष्मी ओके नागरिका मूत पेटा ఏదైనా ఒక 2 3 నిమిషాలు మాత్రం కుక్ చేసుకోవాలండి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత క్లాన్ తీసుకొని ఇప్పుడే తిప్పడమట మా తిప్పాలి అలా తిప్పాలా తిప్పాలో ఈ టైం లో మనం గరిట తిప్పు అనుకోండి పచ్చడైపోతుంది పచ్చడి పచ్చడి పది పది తీసుకో అమ్మా అది ఇప్పుడు మామిడికాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఏదైనా మంచిగా మరిగిన తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అప్పుడు ఏసి మార్కం నెల్లూరు చేపల పులుసు అంటే ప్రత్యేకత ఏం కాదండి అన్ని చేపల పులుసులు ఒకేలా ఉంటాయి కాకపోతే నెల్లూరు చేపల పులుసులో ఒక ఐటమ్ వేస్తారండి అదే మామిడికాయ మొక్క ఈ మామిడికాయ మొక్క వేస్తేనే నెల్లూరు చేపల పులుసుకి అందం సందం రుచి ఉంటది ఎందుకంటే కొన్న హోటల్లో ఈ మామిడికాయ సీజన్లో మామిడికాయ దొరకకపోతే మామిడికాయ ఏకొంటనే నెల్లూరు చేపల పులుసు ఈ విధంగా వండిస్తారు మామిడికాయ దొరికి మామిడికాయ చేస్తారు అన్నమాట ఇదే నెల్లూరు చేపల పులుసుకి ఒక ప్రత్యేకత అన్నమాట దొరికింది మామిడికాయ ఓకే మొత్తం వేసుకున్నాను మొత్తం పెట్టాలా తిప్పాలా తిప్పాలా తిప్పు సార్ తిప్పేస్తున్నానండి ఇప్పుడే తిప్పు సరే గట్టి తిప్పేస్తున్నానండి ఈ విధంగా రెండు మూడు సార్లు చేపలు ఉంటే తిప్పుడు అలవాటు అయిపోద్ది ఒంట్లో బాగా చూసి పక్కన తిప్పిస్తుందని ఓకే అండి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఏం చేయాలి ధనియాలు ఇప్పుడు ఈ మరిగిన తర్వాత ఈ మసాలా పొడండి ఇందులో ఏటే చేసా ధనియాలు జీలకర్ర మెంతులు ధనియాలు జీలకర్ర మెంతులు ఇన్ని కూడా వేపుకొని ఇలా పొడి చేసామంట ఇవన్నీ పొడి ఈ పొడి చేపలన్నీ కూడా కుక్ అయిన తర్వాత లాస్ట్ వేసుకోవాలన్నమాట
అయితే రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, దంచుకున్న మొత్తం ఉందా చెప్పాం కదా, ఇది లైట్గా ఎలా జల్లుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి. ఓకే, తర్వాత వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నామా, అలాగే అందులోనే ఒక టేస్ట్ వరకు మిరియాల పొడి అన్నమాట. మళ్ళీ తిప్పుకోవాలి చేపతోడు, అదే తలకాయ పొట్టు అండి, గట్టి పెట్టకూడదు, తిప్పుడే తిప్పుడు, ఎంత తిప్పుతాం తక్కువ తక్కువ ఊడిపోతాయి, ఎలా తిప్పి తిప్పి ఊడిపించుకున్నా తక్కువ ఊడిపోతాయి తక్కువ. ఓకే, రెండు నిమిషాలు మాత్రమే వండసరికి మంచి తీసేసాను. ఒక పులుసు అయితే దగ్గరికి వెళ్ళింది, ఇమీడియట్ గా కొత్తిమీర వేసేయాలి అమ్మా, జస్ట్ గడితో ఇటు ఊపు అంతే, అంటే ఎక్కువ మందికి అయితే ఎక్కువ గ్రేవీ పర్లేదు, తక్కువ మంది కదా తక్కువ సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే మనకి నెల్లూరు చేపల పులుసు అయితే ఫినిష్ చేసాం, మంచిగా వచ్చి చూసారా నిగనగనగలాడుతుంది, ఎర్రగా మంచిగా వచ్చింది నెల్లూరు చేపల పులుసు, స్మెల్ అయితే కాసింది, మరి మెతుకలు వేసుకొని కొద్దిగా ఇది వేసుకుని జ్యూస్ వేసుకొని ఒక మొక్క తింటుంటే స్వర్గం దాకా ఇల్లు రావచ్చు, మరి ఇంకేదో లేదు అక్కడికే పోదాం పదండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది, ఉప్పు కారం అంతా చెప్పింది, టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. మామూలు చేపలకి ఈ చేపలకి మామిడికేసి చేపలు అనుకున్న చేపలకి చాలా తేడా, మామిడికాయ మొక్క మాదిరిని కానీ టేస్ట్ దేనివల్ల మామిడికాయ వాళ్ళు వచ్చిందో తెలియదు, మామూలు వచ్చింది తెలియదు, కానీ ఆ చేపల పులుసుకి ఈ చేపల పులుసుకి తేడా ఉంది, బాగుంది. చిన్న మామిడికాయ స్మెల్ కూడా వస్తుంది, కలర్ స్మెల్ వస్తుందా, మనం ఎప్పుడు వేసుకోం కదా, బాగుంది.